చిరంజీవి గారి చిన్న అమ్మాయి శ్రీజా ఒకప్పుడు తన క్లాస్మేట్ అయినటువంటి శ్రీష్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే వాళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. ఆ తర్వాత శిరీష్కి చిరంజీవి గారి కూతురు శ్రీజాకి గొడవలు రావటం, వాళ్ళు ఇద్దరూ విడిపోయారు. అయితే తనను చాలా టార్చర్ చేస్తున్నాడు అని శ్రీజ తన భర్త అయిన శిరీష్పై కేసు పెట్టింది కూడా అప్పట్లో. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. విడిపోయాక శ్రీజ తన పుట్టింటికి వచ్చేసింది. పుట్టింటికి వచ్చిన శ్రీజను మెగా ఫ్యామిలీ చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. ఇక అంతే, పుట్టింట్లోనే ఉండిపోయింది శ్రీజ. ఆ తర్వాత శ్రీజకి కళ్యాణ్ అనే అబ్బాయికి ఇచ్చి రెండో పెళ్లి చేశారు మెగా ఫ్యామిలీ. ఇక శ్రీజ ఎక్స్ భర్త అయినటువంటి శిరీష్ మాత్రం తాను ఇరుక్కున్న కేసు నుండి బయటపడడానికి అన్ని ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని, ప్రస్తుతం ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఒక చిన్న హౌస్ రెంట్కు తీసుకొని అద్దె ఇంట్లో ఉంటున్నాడని పలు యూట్యూబ్ ఛానల్స్ చెబుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ప్రస్తుతం పలు యూట్యూబ్ ఛానల్స్లో మాత్రం ఇదే న్యూస్ వైరల్గా మారింది. ఇకపోతే శ్రీజాకి సిరీస్కి పుట్టిన బిడ్డను చిల్డ్రన్స్ హోమ్లో ఉంచారని అప్పట్లో కొంతమంది అన్నట్లుగా మాటలు వినిపించేవి. కానీ ఈ మధ్య వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆ పాప మెగా కుటుంబంతోనే ఉంటుందని, ఆ పాపని చాలా ప్రేమగా ఆప్యాయంగా మెగా ఫ్యామిలీ చూసుకుంటుందని సమాచారం. ఈ విధంగానే పలు యూట్యూబ్ ఛానల్స్ చెబుతున్నాయి. ఇక నేను అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, ఈ వీడియో కింద మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ సంబంధించిన అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇదే వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. క్లిక్ చేయండి, లైక్ కొట్టండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్ ఛానల్.